ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. మీరు గమనించినట్లయితే డిఎస్సి సెలక్షన్ సంబంధించినంత వరకు చాలా సబ్జెక్ట్స్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ పోస్టులు, చాలా సబ్జెక్టులో ఉమెన్ పోస్టులు మిగిలిపోవడం జరుగుతుంది. ఎందుకని ఉమెన్ క్యాండిడేట్స్, ఆ కేటగిరీలో ఉమెన్ క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఆ పోస్టులు మిగిలిపోతాయి. అలాగే పిహెచ్ విహెచ్ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా కొన్ని సబ్జెక్ట్స్లో పోస్టులు మిగిలిపోతున్నాయి, క్యాండిడేట్స్ లేరు అందుకే పోస్టులు మిగిలిపోతున్నాయి. అలాగే సివిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో కూడా పీజీటీ సివిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో కూడా చాలామంది అభ్యర్థులు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల సుమారు 60-70 పోస్టులు ఉన్నాయి. అయితే ఉన్న పోస్టులు మిగిలిన వ్యక్తులకు ఇచ్చేయడం వల్ల ఇంకా 50 పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఆ 50 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ వెళ్ళిపోయే పరిస్థితి ఉందన్నమాట. ఇట్లా ప్రతి సబ్జెక్ట్స్లో కూడా పోస్టులు మిగిలిపోతున్నాయి. పిహెచ్ కేటగిరీలో క్యాండిడేట్ లేకపోవడం వల్ల, ఉమెన్ క్యాండిడేట్ లేకపోవడం వల్ల, ఎస్సీ క్యాండిడేట్ లేకపోవడం వల్ల, బీసీ కేటగిరీలో క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల, ఆ పర్టికులర్ కేటగిరీలో ఉమెన్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల పోస్టులు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఈ పోస్టులన్నీ సుమారుగా అక్కేసుకుంటే 382 పోస్టులు మిగిలిపోతున్నాయి. క్యాండిడేట్స్ కేవలం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వలన కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాగే ఉమెన్ కేటగిరీలోను, పిహెచ్ విహెచ్ కేటగిరీలో, బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీలో, ఇలా కేటగిరీ వైజ్గా తీసుకున్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో కూడా, చాలా సబ్జెక్ట్స్లో మరి క్యాండిడేట్స్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల పోస్టులు సుమారు 382 పోస్టులు మిగిలిపోతున్నట్టు నిన్న మనకి సమాచారం అందింది. ఓకే, అయితే ఈ పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా, మరి ఏం చేస్తారండి, మరి అందరికీ డౌట్స్ ఉన్నాయి. అయితే ఒక విషయం మీరు గమనించండి, ఆ పోస్టులన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఓపెన్ కేటగిరీ తీసుకొని వాటిని ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనే అంశాన్ని మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి, ఓపెన్ కేటగిరీలో అవన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి తెలుస్తాము. దానికి సంబంధించి కూడా మనకి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, 7th ప్రొవిజన్, ఓపెన్ కాంపిటీషన్కు షెడ్యూల్ కులాలు, జాతులు, వెనుకబడిన తరగతుల వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, షెడ్యూల్ కులాల, జాతుల, వెనుకబడిన తరగతుల వారికి కేటాయించబడిన ఖాళీలను వారితోనే నింపాలి. వారిలో అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు ఖాళీలు అట్లే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకు వాటిని కేటాయించవచ్చును. అందుకు సమానమైన ఖాళీలను తదుపరి నియామకంలో వారికి కేటాయించాలి. ఇంకో పాయింట్ చూడండి, వెనకబడిన తరగతులు మరియు షెడ్యూల్ కులాలలోని ఒక గ్రూపులో తగిన అభ్యర్థి లేనప్పుడు ఆ ఖాళీలను ఇతర గ్రూపులకు చెందిన వారితో నింపవచ్చును. ఓకే, అలాగే నియామక ఉత్తర్వులు ఇచ్చినను అభ్యర్థి ఆ ఉద్యోగంలో చేరినప్పుడు రోస్టర్లోని ఆ పాయింట్ ఖాళీగానే ఉన్నట్టు పరిగణించబడుతుంది. ఈ పాయింట్ మనకు అవసరం లేదు. ఇక్కడ గమనించిన షెడ్యూల్ కులాలు, జాతులు, వెనబడిన తరగతుల వారికి కేటాయించబడిన ఖాళీలు వారితో నింపాలి. వారిలో అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు ఖాళీలు అట్లే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకు వాటిని కేటాయించవచ్చు. ఇది గమనించాలి మన ముఖ్యమైన అంశం ఏంటంటే, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో అభ్యర్థులు, క్వాలిఫైడ్ అభ్యర్థులు లేనప్పుడు వాటిని ఆ పోస్టులు ఖచ్చితంగా ఏం చేస్తారా అంటే, మరి ఓపెన్ కేటగిరీలో వాటిని ఫిల్అప్ చేయడానికి, భర్తీ చేయడానికి అనుమతి, ప్రభుత్వ అనుమతితో వాటిని భర్తీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని 100 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేయరు. ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో ఆ పోస్టులన్నీ అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తదుపరి క్యాండిడేట్స్కి వాటిని సెలెక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తదుపరి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి మిగిలిన పోస్టులు, ఇక ఆ పోస్టులన్నీ అయిపోయాక ఇంకేమన్నా ఇంకా అవకాశం లేకపోతే మిగిలిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేయడమే జరుగుతూ ఉంటుంది. ఓకే, అది కాబట్టి సుమారు 382 పోస్టులకి క్యాండిడేట్స్ లేరని చెప్పేసి మొన్న మరి సంధ్యారాణి మేడం గారు ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి అర్థమైంది. 382 పోస్టులు, ఓకే, వాటికి సంబంధించి అన్ని పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అవ్వు. క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఫిల్అప్ చేస్తారు, భర్తీ చేస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అయినా కూడా ఆయా కేటగిరీకి సంబంధించి క్యాండిడేట్ లేనప్పుడు, క్వాలిఫైడ్ క్యాండిడేట్ లేనప్పుడు వాటిని ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో మెరిట్ లిస్టులో తదుపరి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీకి సంబంధించిన ఆ పోస్టుల్ని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అయితే ఇప్పుడు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ పోస్టుల సంఖ్య తగ్గకుండా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఆయా కేటగిరీలకి కేటాయించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.